విశాఖ ఏజెన్సీ ముంచింగిపుట్టు మండలంలో ఏజెన్సీ డీఈఓ పి రమేష్ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల రెండులో ఆకస్మికంగా సందర్శించి ఉపాధ్యాయుల హాజరు పట్టుకుని పరిశీలించారు. అనంతరం పదో తరగతి గదికి వెళ్లి పలు ప్రశ్నలు వేశారు. విద్యాశాఖ అధికారి వేసిన ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సంబంధిత ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అమలు సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహించిన డీఈఓ, ఇదేనా విద్యార్థులకు మీరు బోధించే విద్యా బోధన? ఇలా బోధిస్తే గిరిజన విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. కనీసం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఎందుకు దాపరించిందని, పాఠశాలలో మొత్తం 170 మంది విద్యార్థులకు 13 మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులకు కనీసం చదువు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదేనా మీ విద్యా బోధన? నెలసరి జీతం కోసమే మీరు పనిచేస్తున్నారా? ఇదే పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించి ఉంటే ఇలాగే విద్యను బోధిస్తారా? అందుకే నేడు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువులు సున్నా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ చాలా తీసుకుంటే పిల్లలు ఎందుకు చదవాలంటే పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. ఇప్పుడు మన పూర్తిగా మన బాధ్యత రహించను నేనైతే చెప్తాను. మీతో పాటు ఏదో దేవుడు దేవుడు నేను కూడా ఇక్కడ వచ్చాను కాబట్టి నాకు కూడా పాపం చుట్టుకుందంటున్నారు. ఎక్కడ ప్లేన్ ఏరియా డీఓకి పోయింటే ఎక్కడలేదు. 23 సంవత్సరాలు బీడీ కాలేజ్ డైరెక్ట్గా ఇంటికి పంపిస్తున్నాను. సిఆర్టీస్ లో ముగ్గురు నాలుగు ఉన్నారని చెప్పి జాగ్రత్త వర్క్ చేయండి. కుర్రాళ్ళు మీరు ఏ రోజు కన్నా పర్మనెంట్ అవుతారు సరేనా? జాగ్రత్త వర్క్ చేయండి. మీరు కూడా పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. చక్కగా వాడికి ఏదైనా రాబోయే దగ్గర తీయండి, దగ్గర తీసి ఏ పద్ధతి కనుక్కోండి, కనుక్కొని తెలుగు నేర్పించండి. మళ్ళీ మొదలు పెట్టండి. ఎంతకాలం ఇట్లా పోతాం? ఇంకొక 50 ఏళ్ళు ఐటీడీఏ ఉన్నా కానీ పిల్లల్లో మార్పు రాదా? బాగా వర్క్ చేయండి సార్. కొద్దిగా నా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మన పిల్లలు చదువు రావాలి, బాగా సంస్కారంగా కూడా రావాలి, మంచి భాష నేర్పాలి, చక్కగా మాట్లాడగలిగేట్టుగా చేయాలి, మంచి స్టేట్లో దాదాపు అన్ని స్టేట్స్ తిరిగా గవర్నమెంట్ తరఫున ఎన్నెన్నో ట్రైనింగ్లు ఇచ్చాయి, ఎన్నెన్నో పుస్తకాలు రాశాయి, యూనివర్సిటీలకు రాశాయి, ఇంటర్మీడియట్కి రాశా, డిగ్రీకి రాశా, బీఈడికి రాశా, మీకు రాశా, 6 నుంచి 10 మ్యాథ్స్ టెస్ట్ బుక్స్. ఏ చిన్న డౌట్ వచ్చినా కోర్టు వాళ్ళకు నన్ను పిలుస్తారు. ఈ డిఎస్సీ ఏదైనా పిట్టు తప్పు వచ్చినా మనల్ని రమేష్ గారు మీరు ఇది ఎట్లా ఆన్సర్ చేస్తారు, కరెక్టా కాదా, వీడికి మార్కులు ఇద్దామా తీసేస్తామని అడుగుతారు. ఆ స్థాయి మనుషులు మేము కనీసం 10 మంది చెప్పి 10 మంది చెప్పకపోయినా కానీ సంతోషపడండి. వాడిని అందరూ అట్ట వదిలేస్తే ఎట్ట చేయాలి? ఎంత బాధగా ఉంది నాకు మనసులో. కొన్ని ఏదైనా పెద్ద స్కూల్ చదివి వచ్చి సార్ మా చెప్తాను మీకు లోపలగా చెప్తున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మా ఇంట్లో వైట్ రైస్ అనేది తెలియదు మాకు. అసలు సంకట రాగి సంకటి ఎలకారం అంతే మా జీవితం అంతా. మంచి నిక్కరు షర్ట్ కూడా లేదు, మంచి ప్యాంట్ షర్ట్ కూడా లేదు మాకు డిగ్రీ వరకు డిగ్రీ వరకు. ఈరోజే సంపాదించుకొని చదువుకొని ఉంటాం. మన ఆర్డర్గా చెప్పట్లే మనందరం టీచర్స్ మనందరం కూడా మన దగ్గర పిల్లలు ఇట్లా ఉండకూడదు. నేను ఏదన్నా బహుశా ఈ 9 నెలల్లో ఏదో కొద్దిగా మారుద్దామనే ఉద్దేశంతో వచ్చినాను. ఏదో అదృష్టం దురదృష్టం ఇక్కడ రెండేళ్ళు పెంచాడు. నేను ఉండాలని కోరుకోవట్లే, ఇక్కడ ఉండాలని ఇష్టం కూడా లేదు, కానీ శక్తి లేదు కాబట్టి ఉద్యోగం చేయాలి కాబట్టి ఉంటాయి ఇక్కడ. నేను ఎక్కడ కూడా ఒకటే చెప్తున్నా, మన పిల్లలు చదువురావు, మన ట్రైబల్ స్టూడెంట్స్ దేనికి తీసుకోరని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే అది మీ మీదే ఉంది. ప్రూవ్ చేయాలంటే అది మీ వలనే సాధ్యమవుతుంది. దయచేసి అందరూ కూడా టైం ప్రకారం రండి. అసలు ఎవరి పిల్లలకి ఏమొచ్చో రాదో లిస్ట్ తయారు చేసుకోండి. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఎట్లా ఉంటారు కదా, క్లాస్ టీచరు, ఆ క్లాస్ టీచరు ఆ పిల్లలకు సంబంధించిన డేటా అంతా దగ్గర పెట్టుకోండి. ఎవడు తెలుగు చదవగలడు, ఎవరు ఇంగ్లీష్ చదవగలడు, ఎవడు లెక్క చేయగలడు, ఎవడు సోషల్ స్టడీస్లో వీక్గా ఉన్నాడు, అవన్నీ మీరు తయారు చేసి పెట్టుకొని వాళ్ళకి ఆ అంశాల్లో రోజు ఈవినింగ్ ఒక 1 అవర్ పాటు కూర్చొని వాళ్ళ కోసం ప్రయత్నం చేయండి. మన పిల్లలు ఏ విధంగా అయితే మంచి పొజిషన్స్కి వెళ్తున్నారో వీళ్ళు కూడా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. దౌర్భాగ్యంగా ఉందంటే 50,004 బోర్డు మీద వేసి చదవమంటే ఎవరు చదవాలి? ఒక్కటి ఎదురాడు రాష్ట్రం అప్పుడు 10 నిమిషాల తర్వాత రెండో తరగతి చదువుతాడు దాన్ని. ఎక్కడొస్తాయి మ్యాథ్స్? ఇద్దరు ఉన్నారు టీచర్స్, హెడ్ మాస్టర్ మీరు ఆయన, ఎక్కడొస్తాయి 16 లక్షలలో రాయడం, 10 లక్షల అంకెలో రాయడం? ఎక్కడ ఏ తరగతిలో వస్తుంది?
సంవత్సరాలు చదివాడు. వాళ్ళకి చదువు సరిగా రాలేదు, కరోనా అడ్డాలు చెప్తా ఉంటే అక్టోబర్ 31 దాకా మీకు ఫండమెంటల్స్ చెప్పిన అవకాశం ఇచ్చాం. నవంబర్ 1 సిలబస్ ఏమని ఇస్తాం, అందుకోసం మేధా పరీక్షలు పెట్టాం. అలాగే ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ఇచ్చాం, డల్లెంట్స్ ని వాళ్ళని బయటకు తీసి దాంట్లో వాళ్ళకి షో లెర్నర్స్ ఎవరుకుంటే పాఠం చెప్పండి. ఏమి చేయట్లా మీరు, నేను రికమెండ్ చేస్తున్నాను. డైరెక్ట్ ట్రైబల్ వెళ్ళి ఫోన్ చేస్తే ఇప్పుడు మీ ఎదురుగా చిన్న వరకు ఒకసారి ఫోన్ చేస్తాను, నాకు బాగా పరిచయం అయ్యాడు. నేను ప్రిన్సిపాల్ గారినప్పుడు ఎప్పుడు మన నాతో వచ్చేవాడు, ఆయన తిరగమంటేనే తిరుగుతున్నా. యాక్చువల్ మీ స్కూల్స్ రావడం కూడా నాకు ఇష్టం లేదు, నన్ను రావద్దన్నాను మీ స్కూల్స్కి. డైరెక్ట్ బతికున్నాడు డిఓ గారు, మీరు పోవాలా అని అంటే వస్తున్నాను మీ స్కూల్స్ నేను. తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఏంటంటే చెప్పలేరు పొద్దుపూడని అక్కడ కూడా. ఏం సోషల్ స్టడీస్ ఇచ్చారు, ఎవరు సోషల్ స్టడీస్ తీసారు, ఏమండి ఏం చెప్తున్నారు మీరు ఫోన్ తరగతి నుంచి, ఏం నేర్పుతున్నారు జిల్లాల గురించి రాదా కృష్ణ పుస్తకాలు ఎక్కడ, ఏం చెప్పలేదు ఎందుకు చెప్పలేదు మీరు చెప్పండి సార్. ఎందుకు చెప్తే ఎందుకు చెప్పట్లేదు, 30 మంది అక్కడ ఎంతమంది, 10 స్ట్రెంత్ 26 మెంబర్స్ ఉన్నారు అక్కడ కూర్చోండి కూర్చోండి. కైవల్య నది అని రాసి తెలుగులో చదవమంటే ఒక్కడు చదవలేదు. తెలుగు టీచర్ ఎవరు, ఏమ్మా ఏం చేస్తున్నారమ్మా అంటే మీకు ఉద్యోగాలు వచ్చి కూర్చోండి, మీకు ఉద్యోగాలు వచ్చి మీరంతా టీచర్ లేకపోతే పర్వాలా, మన దగ్గర చదువుకున్న ట్రైబల్ పిల్లలు నాశనం అయిపోవాలి అంతేనా మీ ఉద్దేశం. మీలో కూడా కొంత ట్రైబల్స్ ఉంటారు కదా, టీచర్స్ అందరు ట్రైబల్స్ అయ్యారు కూడా. మరి మనకు ఆ రోజు చదువు టీచర్లు చెప్తేనే కదా మనం ఈ స్థాయికైనా వచ్చి బీఈడీలో చేసి టీచర్ ఉద్యోగం సంపాదించాం. మరి మన పిల్లలు గట్టిందమ్మా, కొద్ది కూడా అవమానం ఫీల్ కావట్లేదా. ఒక డీఓ వచ్చి అందులో మ్యాథ్స్ టెస్ట్ పుస్తకాలు రాసింది నేను, నేను రాసిన పుస్తకాలు 23 జిల్లాలో చదువుతున్నారు పిల్లలు. 6 నుంచి 10 దాకా మ్యాథ్స్ నేను నా టీం రాసింది, నేను హెడ్గా ఉంటే నా టీం రాసింది. మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళి చూస్తే హెడ్ మాస్టర్ మ్యాథ్స్ టీచర్